हाई हेलो नमस्ते फ्रेंड्स मन को फिफ्थ क्लास की संबंधी अटे फिफ्थ क्लास नीचे सिक्स्थ क्लास को वेलबो स्टूडेंट्स की मन को नवोदय 2021-22 की संबंधी अकाडमिक इयर संबंधी नोटिफिकेशन अभी रिलीज जरिए दाख संबंधी अप्लीकेशन डेट ये सर्टिफिकेट्स कावाली डेट आफ बर्त ये मध्य जन्म उप क्लियर प्रति जरूर अदे विधा दाखिल संबंधी प्रॉब्लम्स उंटे हेल्पलाइन नंबर्स मन की जरिए सारी दाखिल संबंधी क्लियर चूँगी। हाय हेलो नमस्ते चूँ जवाहर नवोदय विद्यालय नोटिफिकेशन संबंधी ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది చెప్పడం జరుగుతుంది। మనకు తెలంగాణ స్టేట్ మొత్తానికి సంబంధించి కూడా ఇవే వర్తించడం జరుగుతుంది। చూడండి 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2021-22 అకాడమిక్ ఇయర్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందండి। చివరి తేదీ వచ్చేసి 15 డిసెంబర్ 2020 అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చూసినట్లయితే 10/4/2021 లో ఉంటుందండి। అంటే 10/4 అంటే ఏప్రిల్ లో ఉంటుంది, 10వ తారీఖు ఉంటుంది ఈ నవోదయకి సంబంధించిన ప్రవేశ పరీక్ష అనేది। టైమింగ్ వచ్చేసి 11:30 కు ఉంటుంది। దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే ఆన్లైన్ దరఖాస్తు కొరకు అభ్యర్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ లింక్ కూడా ఉంది, ఆన్లైన్ లింక్ ఏందంటే www.navodaya.gov.in లేకపోతే navodaya.gov.in/nvs/en-admission-jnvst అని కొట్టినట్లయితే మనకి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది। దాదాపుగా అంటే www.navodaya.gov.in సైట్లోకి వెళ్తే సరిపోతుంది। ఈ క్రింద తెలిపిన వివరాలతో ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళినట్లయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు। ఏంటంటే అది అభ్యర్థి 5వ తరగతి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయునిచే పూర్తి చేయబడిన సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి। అంటే 5వ తరగతి కంప్లీట్ చేశాడు అనేది ఈ స్కూల్ యొక్క హెచ్ఎం ద్వారా ఒక సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది। అదేవిధంగా ఏ సర్టిఫికెట్ అనేది దానికి సంబంధించి నవోదయ సైట్లో ఉంటుంది। అదేవిధంగా రెండవ చూసినట్లయితే అభ్యర్థి యొక్క పాస్ ఫోటో తీసుకెళ్ళాలి, అభ్యర్థి యొక్క సిగ్నేచర్ అంటే సంతకం ఉండాలి, అదేవిధంగా తండ్రి యొక్క సంతకం ఉండాలి। నెక్స్ట్ చూసినట్లయితే అభ్యర్థి చదువుతున్న పాఠశాల గ్రామ పరిధిలో ఉన్నదా అంటే రూరల్ లేకపోతే పట్టణ పరిధిలో ఉందా అర్బన్ పరిధిలో ఉందా అనేది ఒక సర్టిఫికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి। నెక్స్ట్ రిఫరెన్స్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ కొరకు అభ్యర్థి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది। నెక్స్ట్ చూసినట్లయితే అభ్యర్థి ఏంటంటే 3-4 తరగతులు చదివిన పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల అయి ఉండవలను, ప్రస్తుతం 5వ తరగతి 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండవలను, అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి, అది కూడా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో। నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 1/5/2008 నుండి 34/2012 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి। నెక్స్ట్ అభ్యర్థి పూర్తి విద్యా సంవత్సరంలో చదివి ఉండవలను। నెక్స్ట్ చూసినట్లయితే 5వ తరగతి ప్రస్తుతం ఏ జిల్లాలో చదువుతున్నారో తప్పనిసరిగా ఆ జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ జిల్లాకి లోకల్ కిందికి వస్తారు కాబట్టి ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లోనే అప్లికేషన్ చేసుకుంటే బెటర్ అన్నమాట। ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది, మిగతా అన్ని డిస్టిక్లకు కూడా ఇవే ఫోటో సిగ్నేచర్ ఈ సర్టిఫికెట్స్ కూడా అన్నీ ఇవే తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది। ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి, అన్నీ కూడా 10-100 KB లోపు మాత్రమే ఉండాలి సైజ్ అనేది। ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో, మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఉపయోగకరంగా ఉంటుంది। ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్।